ఇప్పుడు మన కోఆపరేటివ్ వ్యవస్థ లాగానే రైతులు కూడా ఇప్పుడు కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటురు అది గవర్నమెంటే చేయాలని ఏం లేదు ప్రైవేట్గా కూడా వాళ్ళు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈక్విటీ గ్రాంట్ తీసుకోవచ్చు ఎస్ఎఫ్ఎంసీ ఎస్ఎఫ్ ఎంసీలో తీసుకొని చేసుకోవచ్చు అప్పుడు రైతులు ఒక వ్యక్తిగా అన్ని మౌలిక సదుపాయాలు చేయడు ఒక సంఘంగా అన్ని మౌలిక సదుపాయాలు చేయవచ్చు ఇప్పుడు పది మంది కలిసి పది రూపాయలు వాటాదనం వేసుకుంటే పది పది రూపాయలు వంద రూపాయలు అవుతాయి అయితే ప్రతి సంవత్సరం వేసుకున్నారనుకో అంటే వంద ఎగ్జాంపుల్ చెప్తున్నా వెయ్యి వెయ్యి రూపాయలు పది వేలు అవుతాయి పదకొండు మంది మినిమం ఉండాలి పదకొండు వేలు అట్లా నెలకు ఒకసారి వేసుకున్నారు అనుకో పన్నెండు నెలలు ఉంటే పదకొండు లక్ష రూపాయలు అట్లా రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇంద్రవెల్లిలో ట్రైబల్స్ చేసుకున్నారు చాలా బాగా చేసి నబార్డ్ వాళ్ళు వాళ్ళు ఒక జిన్నింగ్ మిల్ కూడా శాంక్షన్ చేశారు ఓకే అట్లా ఈ మ్యాంగో రైతులు ఒక మ్యాంగోగా కానీ అన్నిటి కలిపి వాళ్ళు మార్కెట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు అప్పుడు సహ్యాద్రి ఫార్మ్స్ అని ఉన్నారు మన నాసిక్లో వాళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నారు వాళ్ళు సంవత్సరానికి ఆరు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు అందరు దాదాపు ఎనిమిది వేల మంది రైతులు ఈ రైతులు సంఘటితం కావటం వల్ల వీళ్ళు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కొనటానికి పోతారు ఇప్పుడు రైతులు మార్కెట్కి తీసుకొస్తారు ఎవరైతే రైతులు గ్రూప్ చేసి అక్కడే ఉన్నారనుకో ట్రేడర్స్ వాళ్ళ దగ్గర పోతారు అది లేకనే కదా ఒకప్పుడు పాల కేంద్రాలు ఉన్నప్పుడు ఊళ్ళో పాల కేంద్రాలు పాల సొసైటీలు ఉండేవి అప్పుడు ఈ పాల కేంద్రం గవర్నమెంట్ పాల కేంద్రాలు ఒళ్ళు పోయి రైతు దగ్గర కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేది వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసేది ఓకే అట్లా చేసుకోవాలి